మాది 6 నెలల నుంచి పనులు లేవు, ఇసుక లేదు, ఏం చేయాలి? ఒక ఇంట్లో 5-6 సభ్యులు ఉంటున్నాము, ఎలా బ్రతకాలి? ఏం చేయాలి మేము? ప్రభుత్వం కల్పించుకొని వెంటనే ఈ విసుక విధానాన్ని తొందరగా తేల్చితే మీరు వేరే పనులు ఎన్నైనా చేయొచ్చు, తప్పలేదు. ఏది మేము బ్రతికేది ఎలా? మమ్మల్ని ఏదో ఒక ఆదుకోండి. లేదా మీ 4 నెలల నుంచి ఎలా ఉన్నాం, ఎలా బతుకుతున్నాం, అప్పులు చేసి ఉంటున్నాం, మాకేదో ఒకటి ఇప్పించండి ప్రభుత్వం ద్వారా అని మిమ్మల్ని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ప్రతిక ద్వారా ఆసక్తితో ఉన్నాము. ఇసుక మాకు కంపల్సరిగా వదలాలని డిమాండ్ చేస్తున్నాం. మాకు విలేజ్ ఇటుపక్క నా దగ్గర 10 మంది కుర్రోళ్ళు పనిచేస్తున్నారండి. 4 నెలల నుంచి ఇసుక లేదు మాకు. ఇక్కడ ఇసుక మామూలుగా 3.75 రూపాయలు అని చెప్పి చదువుతున్నారు. ఎవడో మీకు మంగళగిరి అటు సైడ్ రీచ్లు ఉన్నాయి, మనకు ఇటు పక్క రీచ్లు అయితే లేవు. అక్కడి నుంచి మనకు బాడికి మొత్తం ఇచ్చుకునేటప్పటికి 30,000, 40,000, 50,000 అమ్ముతున్నారు. లారీ వచ్చేటప్పటికి, ట్రక్ వచ్చేటప్పటికి 10,000, 7,000 కాడి నుంచి 10,000 దాకా నడుస్తుంది. మధ్యతరగతి కుటుంబాలు చేయించుకునే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు ఆగిపోతున్నారు. చేయించుకోవాలని కానీ మనం చేయాలన్నా కానీ మనకు వాళ్ళు చేయించుకోవడం పని. వీళ్ళు దాదాపు 4 నెలలు పని లేకుండా ఊరికి ఇళ్ళ కాడ ఉంటున్నారు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 20,000, 30,000 అడ్వాన్స్ ఇటు పక్క పోవటం కుదరట్లా. ఎటు పనులు వాళ్ళకి ఉపాధి కల్పించడానికి మా దగ్గర స్తోమత లేదు. వాళ్ళు కనీసం ఇళ్లల్లో వాళ్ళు పెళ్ళాల తాలూకా ఉన్న ఏదైనా వస్తువులు కానివ్వండి, డోకరాలు కట్టుకోవాలనుకున్నా వీళ్ళు అద్దెకుంటున్నారు. ఇళ్లల్లో అద్దెకుండే వాళ్ళు, ఇల్లు అద్దెలకుండే వాళ్ళు ఉన్నారు. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టించుకునే వాళ్ళు ఉన్నారు. డోకరా వాళ్ళు ఉన్నారు. ఫైనాన్సులు ఉన్నాయి. వీటిల్లో సమస్యలు కట్టుకునే వాళ్ళు. వీళ్ళ బాధ మరి ఎక్కడి నుంచి వీళ్ళు యాడికి తీసుకొచ్చి కడతారు? పొరుగురు పోవడానికి ప్రతి ఒక్క సాట కూడా ఇసుకతో ప్రాబ్లం అవుతుంది. ఎవరో ఒకళ్ళు మరి మీరు గవర్నమెంట్ ద్వారా ఏదో దీన్ని మాట్లాడి మరి దీనికి ఇసుక గురించి మాకు పనులు లేవు 4 నెలల నుంచి. వీళ్ళకి నెలకింతని కలిపి 4 నెలలకి ఇంకా ఒక 20,000, 30,000, 10,000 కాపీ మేసి చేస్తున్న యూనియన్ వాడికి మీరు మన పంచాయతీ ద్వారా మీరు కనుక్కొని విచారించుకొని వీళ్ళకి మేస్త్రి టాపీ మేస్త్రి పనిచేసే వాళ్ళు వీళ్ళ ద్వారా కనుక్కొని మీరు పంచాయతీ ద్వారా వీళ్ళకి ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. కాకపోతే ఇంకా ఉండే కొద్ది ఏమైతే కూడా తెలియట్లే జనానికి. ఒకడు దొంగ అవ్వచ్చు, ఇంకోటి కూడా కావచ్చు. ఒకటి ఆడ మనిషి ఇంటి గురించి వాళ్ళ కుటుంబం జరిపోవడానికి ఆడ మనిషి రకమైన దారి పట్టచ్చు. దాని బాధ్యుడు ఎవరు? కుటుంబం మొగుడు ఉండాలా? ప్రసూతి సహాయాన్ని కూడా సంక్షేమ బోర్డు ద్వారానే ఇవ్వాలని, అలాగని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో వచ్చేటువంటి ఏ పథకాలైనా గ్యారంటీ లేని పరిస్థితిలో ఈ బీమా సౌకర్యాలను మాకు కాకుండా సంక్షేమ బోర్డు ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి దయవల్ల ఆ రోజు ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ఆయన పెట్టారు కాబట్టి ఆ పేరుని ఇవాళ కార్మికులు చెప్పుకుంటానే ఉన్నారు. కాబట్టి దాన్ని మసలుపార్చకుండా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పటిష్టపరచాలని ఈ సందర్భంగా కోరుతూ, దానిలో ఉన్నటువంటి పథకాలు కార్మికుడు ఇల్లు కట్టుకుంటే కొన్ని రాష్ట్రాల్లో 2 లక్షల బోర్డు ద్వారా ఆర్థిక సహాయం ఇస్తున్నారు. అలాంటివి కూడా మన రాష్ట్రంలో అమలుపరచాలని, ఇట్లా ఎన్నో రకాల డిమాండ్ల మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం గుర్తించి కార్మికుల సమస్యలను అర్థం చేసుకొని వెంటనే చర్యలు తీసుకుంటుంది. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.